ఆముదాలవలస పట్టణంలో గవర్నమెంట్ కాలేజీ ఆవరణంలో కూరగాయలు విక్రయించడానికి ఆముదాలవలస మున్సిపల్ కమిషనర్ మరియు పోలీస్ సిబ్బంది వారి సూచనల మేరకు ఈ కాలేజ్ గ్రౌండ్ ఆవరణంలో కూరగాయలు విక్రయించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క నిర్ణీత సమయాన్ని బట్టి ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూరగాయలు విక్రయం జరుగుతుంది. షాపు ముందు 1 మీటర్ డిస్టెన్స్ లోని గదులు ఏర్పాటు చేశారు. ఆ గదుల్లో నుంచి ఒకరికి ఒకరు తగలకుండా కూరగాయలు విక్రయించాలని సూచిస్తున్నారు. షాపు యజమానులు కూడా గవర్నమెంట్ నిర్ణీత రేటు ఏదైతే ఉందో ఆ రేటును బట్టి విక్రయించాలని అధికారులు పలు సూచనలు చేశారు. వచ్చి ఇచ్చేసుకుని లైన్ లో ఉంటుంది మంచిదేనా? మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? లక్ష్మీపేట నుంచి వచ్చారు. మీ పేరండి? ఇలాగ లైన్లో ఉండి దూరంగా ఉండి డిస్టెన్స్ చేయడం మంచిదే కదా. కరోనా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హోసన్పేట. కూరగాయలు కొనడానికి వచ్చాం. ఇలా చాలా బాగుంది. బాగుంది. 6 నుంచి 1 గంట వరకు 4 గంటలు పెంచారు కదా, 9 ఇప్పుడు 4 గంటలు పెంచారు కాబట్టి అందరికీ సరుకులు దొరుకుతాయి. ఇబ్బంది పడడం పని అట్లేదు. ఓకే. మీరు మూతికి రుమాలు ఏం కట్టుకోలేదు? కట్టుకోవాలి కదా. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? బైరేడుపేట నుంచి వచ్చారు. ఒక్కలే వచ్చారా? ఒక్కనే వచ్చాను. ఎంతమంది ఉన్నారు ఇంటికాడ? 5 గురు. 5 గురు ఉన్నారు. 5 గురు మీరు ఒక్కలే వచ్చారు. నిత్యవసర సరుకులు కొనుక్కోండి. గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలు చాలా బాగున్నాయి. కానీ ఇంకా కొద్దిగా కఠిన తరం చేస్తే ప్రజల్లో కూడా మార్పు రావాలి సార్. అంటే ఏంటి ఏంటి కఠిన చర్యలు అంటే? ప్రజలు మెయిన్ కఠిన చర్యలు అంటే ప్రజల్లో మార్పు రావాలి. మెయిన్ ప్రజల్లో అంటే సెల్ఫ్ అవేర్నెస్ వాళ్ళు కదా వచ్చినట్లయితే కొంతవరకు అరికట్టవచ్చు సార్. సత్యం చేయకుండా మార్కెటింగ్లో అంతా ఎవ్రీథింగ్ ఇస్ బాగుంది. కానీ ఇంకా ప్రజల్లో కొద్దిగా మార్పు రావాలండి. ఇంకా అవగాహన కావాలి కలిగించాలి. ఓకే. గవర్నమెంట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? కుదురా నుంచి వచ్చామండి. కుదురా నుంచి వచ్చారు. మీరు ఒక్కలే వచ్చారా? ఇంకెవరు వచ్చారా? ఎవరు రాలేదు. ఒక్కలే. ఇది ఈ పద్ధతి బాగుందా? బాగుంటుంది. ఎందువల్లంటే వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వడానికి పద్ధతి అనేది దూరంగా ఉండడం వల్ల, మాస్క్ పెట్టుకోవడం వల్ల ఇది చాలా అందరికీ సేఫ్గా ఉంటుంది. కొద్ది రోజులు ఉంటే ప్రజల్లో చైతన్యం ఉంటే ఇవన్నీ తగ్గుతాయి.